డెత్ సర్టిఫికెట్ కు లంచం, పింఛన్ ఇప్పించాలని బాధితురాలు వినతి. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కదిపూడి గ్రామం కొండవారిపేట గ్రామ కాపరస్తులు అభిరెడ్డి లక్ష్మి తులసి భర్త రామారావు నెల రోజుల కిందట చనిపోయారు. చనిపోయిన విషయాన్ని గ్రామ వాలంటీర్కు తెలియజేయగా వచ్చి చూసి వెళ్లారు. చిన్నరోజనగా 3 రోజుల తర్వాత భర్తను కోల్పోయిన పుట్టిడి దుఃఖంలో బాధలో ఉన్న లక్ష్మి తులసి వద్దకు వార్డు వాలంటీర్ వచ్చి, నీ భర్త డెత్ సర్టిఫికెట్ రావాలంటే 500 రూపాయలు లంచం ఇవ్వాలంటూ అడిగి డిమాండ్ చేసి తీసుకున్నారు. ఆ వాలంటీర్ తీసుకువెళ్లి పంచాయతీ అధికారికి ఇవ్వడం జరిగింది. మీకు జనవరి నెలలో కొత్తగా వితంతు పెన్షన్ వస్తుందని చెప్పారని, దీనిగాను వారి దగ్గర డబ్బులు లేకపోయినా పక్క ఉన్న వారి దగ్గర అప్పు తీసుకుని మరీ లంచం ఇవ్వడం జరిగింది. తన భర్తకు వచ్చే పెన్షన్ డబ్బులే తమకు జీవన ఉపాధి అని లక్ష్మి తులసి తెలిపారు. అయినా ఇప్పటి వరకు కొత్త పెన్షన్ అప్లై చేయలేదు. అప్లై చేయాలంటే బీఆర్వై ఇంతవరకు మరణ ధృవీకరణ ఇవ్వలేదు. ఇప్పుడు భర్త చనిపోయిన లక్ష్మి తులసికి పెన్షన్ రావాలంటే మరో 6 నెలలు వేచి చూడాలంటూ అధికారులు తెలుపుచున్నారని ఆవిడ బాధతో మీడియాకి తెలిపారు. ఈ మేరకు సోమవారం లక్ష్మి తులసి మండల ప్రజాపరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించి తనకు వితంతి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరారు. దీనిపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఈ విషయంపై విచారణ జరిపిస్తామన్నారు. ఇప్పుడు ఆ పెన్షన్ డబ్బులు ఆధారం లేకపోవడం వల్ల వీళ్ళు ఎలా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. పంచాయతీలు అడిగితే 6 నెలలకే రావని చెప్తున్నారు. ఇటుకు కాని పరిస్థితుల్లో ఉండిపోయాము. ఇప్పుడు ఆ ప్యాంటు కూడా చేయలేదు అనుకుంటాను. మళ్ళీ ఈ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియట్లేదు. మీరు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. తల్లి గారు ఒకరే అలా ఉండిపోతున్నారు. నేను ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఆపరేషన్ పట్టింది చూసుకునే పరిస్థితుల్లో కూడా నేను లేదు. ఇది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మాకు న్యాయం చేసి పెట్టుకున్నాం మా అమ్మగారికి.